కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వెన్నుపోటు వల్లే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినట్లు వివేకానందరెడ్డి తనతో చెప్పారని వివేక రెండో భార్య షేక్ షమీం తెలిపారు. ఈ మేరకు ఆమె సీబీఐకి 2020 సెప్టెంబర్లో వాంగ్మూలం ఇవ్వగా 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాకు ఓటేయాలని వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వారి అనుచరుల్ని కోరలేదని ఆమె తెలిపారు. వివేక ఓటమి తర్వాత పార్టీ కార్యకర్తలు కొందరు వైఎస్ మనోహర్ రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేశారని, ఈ విషయం తాను టీవీల్లో చూసి తెలుసుకున్నానని షమీం చెప్పారు. ఈ ఓటమి వల్ల వివేక తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారని వివరించారు. వివేక బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి వివేక కదలికలను నియంత్రించేందుకు ఆయన చుట్టూ తన మనుషులను పెట్టేవారని షమీం ఆ వాంగ్మూలంలో వివరించారు. వివేక మృతి తర్వాత శివప్రకాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలకు ఫోన్ చేశారని, ఆ వెంటనే వారంతా ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. ఆధారాల ధ్వంసంలో వారంతా పాల్గొన్నారో లేదో నాకు తెలియదని షమీం పేర్కొన్నారు. ఎర్రగంగిరెడ్డి కూడా శివప్రకాష్ రెడ్డి మనిషేనని ఆమె తెలిపారు. 2005లో వివేకతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తనను ఇస్లాం సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు షమీం తెలిపారు. ఆ తర్వాత తన అక్క భర్త బాషా సాహెబ్ను వివేక పిఏగా నియమించుకున్నారని వివరించారు. పెళ్లి విషయం తెలిసి వివేక బావమర్ది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి బాషా సాహెబ్ను బెదిరించారని, పులివెందుల విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారని వాంగ్మూలంలో పేర్కొన్నారు. విషయం తెలిసి శివప్రకాష్ రెడ్డి కాలర్ పట్టుకుని మరీ తిట్టినట్లు వివేక తనకు చెప్పారని షమీం వాంగ్మూలం ఇచ్చారు. వివేకకు తనకు ఒక కుమారుడున్నారని, బాబు పేరిట 4 ఎకరాల భూమి రాసిస్తానని ఆయన తనతో చెప్పారని తెలిపారు. దానికి సునీత, శివప్రకాష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అడ్డంకులు సృష్టించారని, వివేక తీవ్ర ఆవేదనకు గురయ్యారని షమీం వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంలో తనకు 8 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వివేక తరచూ తనతో చెప్పేవారని అన్నారు. 2019 మార్చి 14 మధ్యాహ్నం 3:15 చివరిసారిగా తాను వివేకతో మాట్లాడానని తెలిపారు. తన కోసం వివేకే ఒక ఇల్లు కొనాలనుకున్నారని, కుమారుడి పేరిట కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, భూమి ఇవ్వాలని భావించారని షమీం సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.